నమ్ముతావా? నమ్ముతా. సావుతున్నానని తెలిస్తే ప్రతి ఒక్కడికి దేవుడి మీద నమ్మకం కలుగుద్ది. మనందరికీ పై పేదం మీద గొంటుంటుంది తెలుసా? టచ్ చేసి చూసుకో, ఉందా? అది ఎందుకుందో తెలుసా? దానికి ఒక చిన్న కథ ఉంది. బ్రహ్మ ది క్రియేటర్ మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు మనిషికి అన్నీ తెలుసంట. ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు, ఎవడెప్పుడు చస్తాడో తెలుసు, ఎవడెప్పుడు పుడతాడో తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన మనిషి ఎందుకు ఊరుకుంటాడు? నేను దేవుడితో సమానమేనని దేవుడితోటే పేచి పెట్టి కూర్చున్నాడు. వీడికి మనశ్శాంతి లేదు, దేవుడికి మనశ్శాంతి లేదు. అప్పుడు తెలిసొచ్చింది దేవుడికి, అన్నీ తెలిసిన మనిషికి అన్నీ కష్టాలేనని. అప్పుడు వేసాడు దేవుడు మనిషి నోటి మీద వేలు, మూసు కూర్చోమని. ఆగుంటే ఇగుంటా, ఇందులో నీతుంది. ఎక్కువ జ్ఞానం పనికిరాదు. నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. నేను ఎవడనో మర్డర్ చేశా, అది నీ ఆఫీసు ముందు చేశా. నీ కర్మ కాలేదు, నువ్వు చూసావు. వెంటనే పోలీసులకు నేనని చెప్పేశావు. ఎలా చెప్పగలిగావు? ఎప్పుడో పేపర్లోనో టీవీలోనో నా ఫోటో చూసుంటావు. వెంటనే విజ్ఞాన ప్రదర్శన మొదలై. సార్ 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 పొరపడైపోయి సార్, నన్ను వదిలేండి సార్. సార్ సార్ జ్ఞానం ఎక్కువైతే దేవుడు కాబట్టి నోటి మీద వేలే సీలే ఊరుకున్నాడు. ఇక్కడ సీలేసేది దేవుడన్నా, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? పెద్దన్నతో. పెద్దన్న నందాగాడి కోసం వెతుకుతున్నాడని నీకు తెలుసు, అయినా వాడికి షెల్టర్ ఇచ్చావు, పారిపోవడానికి హెల్ప్ చేశావు. పెద్దన్నకు మొండేటట్టు రాయ్, నీ ఇష్ట దైవం ఎవర్రా సాయిబాబా, కానీ ఇక్కడ నిన్ను కాపాడింది పెద్దన్న. పెద్దన్నకు జాయ్ అనుకుంటాలో. పెద్దన్నకి జాయ్, పెద్దన్నకి జాయ్. బీటి జల్లైలే. ఏం నుంచన్నా? ఏడుదన్నా? ఏం పని మీద అన్నా? చెయ్యగలేదన్నా? కాలింది. మరి ట్రిక్ ఏంటి? బాధను భరించడమే ట్రిక్. ఆ ట్రిక్ తెలిసినోడు ఏదైనా సాధిస్తాడు. చలో నిగల్. నమస్తే అన్నా. ఏం నాయక్, బాగున్నావా? బాగున్నా అన్నా, కూసు అన్నా, కూసో కూసో. నీ గురించే చూస్తున్నా. రే అన్నను మంచిగా చూసుకోండి రా, బాండి జల్ది బాండి. అందుకే ఆపమన్నా, ప్రశాంతంగా ఉండే చోటు నా గుండె బుద్ధి కాదు. నేను కొంచెం ఖతర్నాక్ లాగా ఉన్నాడన్నా.
చెప్పరా గోవర్ధన్. మేడం, జీకే అని మీద అటాక్ జరిగింది. ఆయన బతికిపోయాడు అంతేగా. మీకెలా తెలుసు మేడం? జీకే కేమన్నా అయితే నువ్వు ఏడుస్తూ మొదలు పెట్టేవాడివిలే. ఆహా, మీ బుర్రే బుర్ర మేడం. బుర్రుండే ఏం లాభంరా, బుర్రుని నమ్మాలని ఎవరు పెళ్లి చేసుకోరు. నువ్వు మ్యాటర్ రా. రేపు జీకే అన్న బర్త్డే కదా మేడం, మేమందరం శ్రీశైలం వెళ్ళి వస్తా వస్తా ఒక దాబా దగ్గర ఆగాం మేడం. అక్కడ అటాక్ చేశారు మేడం. మేమందరం పోవాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చాడు ఒక్కడొచ్చాడు మేడం. ఇక ఆయన మొదలు పెట్టాడు చూడండి. కడప కలిసొస్తే చెరుగ్గడ, ఎదురొస్తే రగడ. ఎవడో మనల్ని పడతాడు. ఆయనకు ఒక సపరేట్ స్టైల్ ఉంది మేడం, ఇన్బిల్ట్ హీరోయిజం ఉంది మేడం. మరి అందం ఉందా? ఎందుకు అడిగారు మేడం? అందంగా ఉండే హీరోలు దొరకడం రేర్ కదరా. అందగాడే మేడం. మన్మధుడు మాస్ గా వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు మేడం. అసలు ఆ మీసాలకే అమ్మాయిలు కోసాలు కదిలిపోతాయి మేడం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వెళ్ళిపోయాడు మేడం. నువ్వు ఫోన్ పెట్టేరా. జీకే, ఆర్ యు ఆల్ రైట్? నీకేం కాలేదు కదా? నీ మీద అటాక్ జరిగిందని తెలిసి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా మీద దాడి జరిగినందుకు బాధ లేదు శిరీష. ఇవాళ ఒక దాదాను చూసిన ఆనందం ఉంది. బుల్లెట్ అయిపోయారా? అవునా. అతను కొట్టడం కాదు, కొట్టిన విధానం నాకు నచ్చింది. కూల్నెస్ అతని బ్లడ్లోనే ఉంది. అంతా బాగున్నప్పుడు ప్రతి ఒక్కడు కూల్గానే ఉంటాడు శిరీష. ఆపదలో ఉన్నప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. ఇంతకీ అటాక్ చేసింది ఎవరు? ఇంకెవరు, ఆ భగవాన్ గడిగాయని. ఆ జీకే గాని లేపడానికి మంచి ఛాన్స్ దొరికింది అనుకున్నాను. ఎట్టా మిస్ అయిందిరా? వాడు ఎవడో బయట నుంచి వచ్చాడన్నా. ఎవడ్రా వాడు? ఏమో తెలీదు, మొదలుపెట్టింది మేమే గాని ఫినిషింగ్ మాత్రం వాడే ఇచ్చాడు. రే, టీ ఆడరా? ఆడుంది, నువ్వే తీసుకో. టీ తాగినవరా? Oh!
వచ్చినాడు. అదిరింది, బాధించుకొని వచ్చింది కాక భజన. వాడు భజన చేస్తున్నావా? ఇప్పుడు భగవాన్ అన్నకేం చెప్పాలి? అన్నా చెప్పరాజు, పెద్దన చెప్పిన పని ఫినిష్ చేశా, కానీ ఆ జీకే గాడు మిస్ అయ్యాడు. నాయనకెట్టుందన్నా?